ఉత్పత్తి కులాలుగా ఉన్నటువంటి యాదవ కుర్మ సోదరుల జీవితాలు ఎటువంటి మార్పు కలిగిందో కే స్టడీ నేను చెప్తాను బట్వార మండలం వికారాబాద్ జిల్లాలో చంద్రప్ప కుర్మ అమృత దంపతులకు మేము రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఒక్క గొర్రెలు ఇచ్చినాం ఎందుకు కేసీఆర్ గారు దీన్ని చేయగలిగిండు ఎందుకు ఈ ఆర్థిక స్థితి పెంచగలిగిందంటే రెండు మూడు అంశాలు నేను చెప్పగలుగుతా ఇవాళ ఉత్పత్తి కులాలుగా ఉన్నటువంటి ఈ కులాలు ఏదైతే ఉన్నాయో ఈ కులాల ఆర్థికంగా స్థితిగతులు ఆర్థిక స్థితిగతి పెరగకుండా తెలంగాణ అభివృద్ధి చెందదు బంగారు తెలంగాణగా మారదు కాబట్టి కేసీఆర్ గారు ఈ కులాలు ఉత్పత్తి కులాలుగా ఉన్న వాటిని ఆర్థిక స్థితిగతి పెంచాలని ఆలోచించడం ఈ స్కీమ్స్ పెట్టిరు తప్ప మీరు అన్నట్టు యాదవ కుటుంబ సభ్యులు గొర్రెలు బరలేనా గౌడనలకు ఇదేనా ముదిరాజులకు అదేనా మున్నూరు కాపులకు ఇదేనా పద్మశాలీలకు అదేనా అని ఈ భూతత్వంలో పెట్టి విమర్శ చేయడమే రాజకీయాలు డిఫరెంట్గా మన తెలంగాణను చెప్తా ఉన్నా ఇది రాజకీయ నిరుద్యోగులు చేస్తున్న విమర్శ కానీ కేసీఆర్ గారికి ఆలోచన లేదు కేసీఆర్ గారు ఈ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే గాంధీజీ కల్గన్న గ్రామీణ స్వరాజ్యం రావాలని చెప్పేసి అనుకుంటున్నాడు గాంధీజీ కలుగన్న గ్రామీణ స్వరాజ్యం తెలంగాణ పల్లెల్లో రావాలంటే ఉత్పత్తి కులాలుగా ఉన్న ఈ కులాలు అభివృద్ధి చెందాలి ఈ కులాలు అభివృద్ధి చెందాలంటే చదువుకునే వాళ్ళని బంద్ చేయమని చెప్తలే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ప్రభుత్వం చెప్తా ఉందా కాబట్టి చదువుకునే వాళ్ళు చదువుకునే పాత్ర పోషిస్తారు వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే ఆ కుటుంబం ఆర్థికంగా ఉంటేనే కదా నీకు ఆర్థిక నీ కుటుంబం ఆర్థిక స్థితిలో మంచిగుంటేనే కదా హైదరాబాద్కి వచ్చింది నీకు ఆర్థిక స్థితితో ఇంటికాడ బాగాలేకపోతున్నావు హైదరాబాద్ రాగలుగుతావా నిన్ను పంపిస్తా కదా నీ తల్లిదండ్రులు కాబట్టి ఏ కుటుంబం అవుతుందో ఆ కుటుంబం ఆర్థిక స్థితిగతి పెంచాలంటే మనం ఏం చేయాలని ఆలోచన తెలంగాణ ప్రభుత్వం చేసింది కాబట్టి ఇవాళ సబ్బండ వర్గాలకు సబ్బండ కులాలకు వారు చేసేటువంటి వృత్తిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం తప్ప వాళ్ళని అలానే ఉంచాలనే ఆలోచన కాదు ఇది రాజకీయ కువిమర్శలు చేసేవాళ్ళు రాజకీయాలు చేయాల్సిన చే చేసేవాళ్ళు చేసే విమర్శ తప్ప తెలంగాణ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదని చెప్పేసి నేను కుండబద్ద చెప్తా ఉన్నాయి ఓకే మీ మనసు ఒప్పించినా పర్వాలేదన్న నేనైతే ఒక పర్సనల్గా మిమ్మల్ని అడుగుతా బాలరాజు మంచి వ్యక్త చెడ్డ వ్యక్త మంచి వ్యక్తే మీకు మీరు మంచి వ్యక్తి అని కూడా సరిపోతుందా మంచి వాళ్ళకు మంచి వ్యక్తి చెడ్డ వాళ్ళకి చెడ్డ వ్యక్తి ఏం చేస్తారు చెడ్డ వాళ్ళకంటే ఎవరైతే నన్ను విమర్శ చేస్తారో విమర్శ ఖచ్చితంగా బదులిస్తారు బదురు ఎట్లా ఏ రకంగా ఇస్తారు బదులు ఏ రకంగానే బదిలిస్తారు బాలరాజుకు ఈగో ఉంటుంది కోపం ఎక్కువ ఉంటుంది అని అంటే ఏమంటారు నా చుట్టూ తిరిగి వాళ్ళని అడిగితే తెలుస్తుంది మీరు చెప్పండి బాలరాజుకు ఈగో ఉందా కోపం ఉందా అనేది తెలవాలంటే నా జీవితంలోకి రావాలి నువ్వు నా జీవితంలో రాకుండా నన్ను ఎట్ట ఆల్రెడీ మీ జీవితంలో మాకు సంబంధించిన చాలామంది ఉన్నారు వారు తెలుసు కూడా తెలుస్తుంది నేనేందనేది కాబట్టి మంచి చెడు అనేది ఒక అంశంతోటో ఒక మాటతోటో తెలియదు కాబట్టి ఈ జీవిత జర్నీలో ఈ అయితే నేను లైఫ్ జర్నీ ఉందో లైఫ్ జర్నీలో పాటనగా ఉన్న వాళ్ళని తెలుస్తుంది తప్ప నేను 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 చెప్పుకుంటే కుదరదు కదా కాబట్టి నేను మంచివాళ్ళ చెడ్డమనేది వ్యవస్థ నిర్ణయిస్తుంది సమాజం నిర్ణయిస్తుంది నాతోటి ఉండే వాళ్ళు నిర్ణయిస్తారు కాబట్టి నేను నేను అసెస్ చేసుకోలేనుగా నా క్యారెక్టర్ అంటే కొంతమందిని మీరు అంటే దగ్గరకు తీసుకోలేరు వాళ్ళను అక్కున చేర్చుకోలేరు అని అన్నది విమర్శలు వినిపిస్తుంటాయి ఖచ్చితంగా హక్కున తీర్చుకుంటాం హక్కున చేర్చుకుంటాం అంటే ఏ రకమైన హక్కున చేర్చుకోవాలనేది కూడా అంశాలు కూడా ఉంటాయి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఈ సమాజంలో కులం ఉండొద్దు ఈ సమాజంలో అందరూ బాగుండాలి ఈ సమాజంలో అంతరాలు కూలిపోవాలనే ఆలోచన వచ్చిందంటేనే సమాజం బాగుండాలని ఆ క్రమంలో ఆదర్శ వివాహం చేసుకున్నాను నేను ఆదర్శ వివాహం ఏదో పేరుకు చేసుకోవాలి నేను అమ్మాయిల ఇంటికి పప్పన్నానికి పోయినా నేను తెలంగాణ సమాజంలో నేను చెప్తా ఉన్నా నేను ఒక విద్యార్థి నాయకుడు చెప్తా ఉన్నాను అంబేద్కర్ పూలే ఐడియాలజీ ఉస్మాన్ షిట్లో నేర్చుకునే వాళ్ళకి చెప్తాను నేను నేను నా భార్య ఇంటికి పప్పన్నానికి పోయినా నేను లవ్ మ్యారేజ్లో కూడా ఎట్లా పోగలిగాను అంత తప్పేం ఉన్నదన్న పోతే పోయి వాళ్ళని ఒప్పించి చేసుకోగలను నేను లవ్ మ్యారేజ్లో కూడా అరేంజ్డ్ మ్యారేజ్ లెక్క చేసుకున్నాను చేసుకొని ఈ సమాజంలో కులాలు అంతరించిపోవాలనుకుంటే గొప్ప చేరు ఇంకేముంటుంది అంటున్నాను నేను కులమే అంతరించాలి సమాజం మంచిగా ఉండాలనేటువంటి గొప్ప స్ఫూర్తి ఇంకేముంటుంది అంటున్నాను నేను కాబట్టి ఇలా సమాజ స్ఫూర్తిని పెంపొందించడం కోసం కులాల మధ్య అంతరాలు తొలిగిపోవాలనే ఆలోచనతోటి మనుషులందరూ ఒకటేనే ఆలోచన ఉండాలనే తోటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే ఎటువంటి ఆలోచన అయితే చేసిండ్రో వారి విధానాలు మనం పాటించాలి లైఫ్ అని చెప్పేసి నా పెద్ద కొడుకు పేరు బౌధిక్ బోధి అని పెట్టుకున్నాను నేను మా ప్రేమకు చిరునామాగా పెట్టుకున్నాను పేరు కాబట్టి కులం మసించాలి మనుషుల మధ్య అందరాలు తొలగాలి అని ఒక మనిషిని ప్రేమించిన వాడు ఎదుటివాని మా మడుతుండేది ఊరికే ఏందిరా నాన్న ఊరికే బయట తిరుగుతుంటావు నువ్వు పీహెచ్డీ చేస్తున్నావు నీ తోటి రోజులందరికీ లక్ష రూపాయలు జీతం వస్తుంది ఊరికే ప్రజలు ప్రజలను తిరుగుతూ ఉంటావు జీతం చేసి జాబ్ చేసుకోవచ్చుగా అని అంటుంటుంది మా బతుకేమైతే ఎట్లంటే సమాజాన్ని ప్రేమిస్తున్నా సమాజమే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాడు నాకు తిరిగి అనుకున్నాను నా తల్లని నేను ప్రేమించనా కాబట్టి సమాజం ఖచ్చితంగా నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది అనుకున్నా రిటర్న్ గిఫ్ట్ రూపంలో చదువు ఇచ్చింది చదువుతో పాటుగా తెలంగాణ ఉద్యమం వచ్చింది తెలంగాణ ఉద్యమంలో మా అధినాయకుడు కేసీఆర్ గారి పరిచయం వచ్చింది ఆ పరిచయంలో ప్రేమగా రాయేశ్వరి దొరికింది రాయేశ్వరితో పాటుగా నా ఇద్దరు కొడుకులు వచ్చారు భౌతిక వేదాంశ యాదవ్ కాబట్టి ఇంత ఇచ్చింది సమాజం ఆ క్రమంలోనే ప్రజల కోసం పనిచేయని చెప్పేసి మదనాయకుడు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి కాబట్టి ఇలా క్రాంతి ఇంటర్వ్యూ వచ్చాయి కాబట్టి సమాజం పనిచేసే క్రమంలో అనేకం ఇస్తూ ఉంటాయి చాలామంది అంటారు మనం ఇచ్చిన సమాజం ఇచ్చింది కాదు మనం సమాజానికి ఏమి ఇచ్చినాం చాలామంది అంటారు ఇచ్చింది సమాజం ఇచ్చింది సమాజం అంటే నిరంతరం నీకు ఇస్తూనే ఉంటుంది నువ్వు ఎట్లా బతకాలో నేర్పిస్తుంది నువ్వు ఎట్లా మాట్లాడాలో నేర్పిస్తుంది నువ్వు ఎట్లా వ్యవహరించాలో ఒక మనిషితో నేర్పిస్తుంది ఒక మనిషితోటి ఎట్లా నడుచుకోవాలని నేర్పిస్తే సమాజం నిరంతరము జ్ఞానం నేర్చుకున్నాడు సమాజం నుంచి కాబట్టి సమాజం చాలా ఇచ్చింది తెలంగాణ సమాజానికి ఇంకా సర్వీస్ చేయాలని ఆలోచన ఉంది నాకు ఎస్పెషల్గా నా జీవిత భాగస్వామిగా నేను చెప్తా నేను అంటే ప్రేమలో ఒక అద్భుతమైనటువంటి జీవిత భాగస్వామి రాయశో దొరికింది అంటున్నాను అది ఉస్మాన్ షెట్టి చదువులమ్మ తల్లి అమ్మ తర్వాతకి అమ్మ అమ్మ జన్మనిచ్చింది ఉస్మాన్ షిటి రెండో జన్మనిచ్చింది ఆ రెండో జన్మలో రాయేశ్వరి దొరికి తెలంగాణ ఉద్యమం ఇలా మమ్మల్ని పరిచయం చేసినట్టు తెలంగాణ సమాజానికి వాస్తవానికి మేమందరూ చిన్న పేద కుటుంబంలో నిరుపేద కుటుంబాలు వాస్తవానికి కూలినాలు చేసుకునే కుటుంబంలో పుట్టి ఉస్మాన్ షెటికి వచ్చి చదువుకునే క్రమంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాం ఒకనొక సందర్భంలో హాస్టల్లో సండే నాడు నైట్ పూట మీల్స్ ఉండదు పులిహోర ప్యాకెట్లు ఇస్తారు అరటి పండిస్తారు అట్లా గడిపిన రోజులు కూడా ఉన్నాయి ఆ కష్టాల నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆదర్శవాహం చేసుకొని సమాజం నిలబడి ఒక అవుతుందా కాబట్టి మేము నిలబడడం అంటే మేము ఒక్కరేం కాదు మా వెనకాల అనేక మంది చేతులు ఉంటాయి అవును చాలామంది అనుకుంటారు అంటే నేను నిలబడ్డా అంటారు నువ్వు బట్టి ఒక్కరు నిలబడతావు ఇలా నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు అంటే క్రాంతి దుదిమెట బాల వెనకాల అనేక మంది టెక్నీషియన్స్ అనేకమంది ఉంటుంది రేపు ఎడిటింగ్ నుంచి తెక్కిస్తారు అందరు పనిచేస్తేనే ఈ ఇంటర్వ్యూ అవుతుంది అవును అట్నే దూదిమెట బాలయాదవ్ రాయేశ్వరి ఈ సమాజం నిలబడంటే చాలామంది చేతులు నా వెనకాల ఉన్నవి ఆ చేతులు ఇంకా ముందు పోవడానికి ముందు ముందుకు తోస్తూ ఉన్నాయి ఓకే కాబట్టి ఏదేమైనా తెలంగాణ సమాజం తెలంగాణ ఉద్యమం గొప్ప పేరునిచ్చింది ఉస్మాన్ సిటీ నా సదులమ్మ తల్లి ఏదైతే ఉందో మాకు ఏమి లేదు వాస్తవానికి